హాయ్ ఎవ్రీవన్, ఐమ్ ప్రణయ్, ప్రణయ్ టైసన్, హౌ ఆర్ యు ఆల్. అండ్ ఇవాళ మనం రైడ్ వచ్చేసి అట్లా నుంచి స్టార్ట్ చేసాం టువార్డ్స్ కుంటాలా వాటర్ ఫాల్స్. అండ్ ఇవాళ మనం రైడ్ వచ్చేసి విత్ ఎక్స్పల్స్ 200. అండ్ ఇంటర్సెప్టర్ 650 సిసి. అండ్ ఇది వచ్చేసి నా హిమాలయన్. యా, త్రీ బైక్స్ మేము అట్లా నుంచి స్టార్ట్ చేసాం. అండ్ రైడర్స్ వచ్చేసి అక్కడ నిలబడి ఉన్నారు. ఏసే హాయ్ గాయ్స్, హాయ్. చలో లెట్స్ స్టార్ట్ టు కుంటాలా వాటర్ ఫాల్స్. నేను ఇక్కడ నుంచి టైం రాప్స్ పెడతాను, యూ కెన్ ఎంజాయ్ ఇట్. ఓకే, బై ది వే, నా ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. అండ్ ప్రజెంట్ మనం వచ్చేసి కుంటాలా వాటర్ ఫాల్స్. ఇది వచ్చేసి తెలంగాణకి అతి పెద్ద వాటర్ ఫాల్ అన్నట్టు. 150 ఫీట్స్, యా టోటల్ 150 ఫీట్స్ నుంచి వాటర్ పారుతూ ఉంటాయి. ఇవాళ వ్యూ, కంప్లీట్ వ్యూ అంటే కంప్లీట్ వ్యూ నేను క్యాప్చర్ చేశాను, యూ కెన్ ఎంజాయ్ ఇట్. ఇక మేము ఎక్కడన్నా ఆగితే ఇక గిరీష్ గని పని అయితే ఇదే, వీడియోలు తీయడం, ఫోటోలు క్యాప్చర్ చేయడం. వాడి వర్క్ అయితే చాలా బాగుంటుంది అబ్బా. యా, ఎందుకంటే ది బెస్ట్ ఫోటోస్ తీస్తాడు కాబట్టి వీ కెన్ ఎంజాయ్. చాలా లెట్స్ గో, మనలో వచ్చేసారు. బైక్స్ అయితే పార్క్ చేసేసాము. అండ్ బై వాక్, ఇక్కడ నుంచి బై వాక్ వెళ్ళాలి. ఇగో మన గ్యాంగ్, ఇక ముందర నడుచుకుంటూ పోతుండే సుధీర్గాడు. వాడు చాలా అంటే చాలా మంచివాడు. ఎందుకు చెప్పండి, మన హెల్మెట్ క్యారీ చేస్తుండు కాబట్టి. యా, COVID-19 సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలంట. ఓకే, అసలైన పండుగ ముందుందబ్బా. యా, ముందుంది ముసళ్ళ పండుగ అన్నట్టు, అసలైనది ముందుంది. అఫ్కోర్స్, ఇగో వీడు వచ్చేసి గిరీష్, సబ్స్క్రైబ్ ది ఛానల్ అంటుండు. ఓకే, చేసేయండి తొందరగా సబ్స్క్రైబ్ ది ఛానల్. ఇది అసలైన టాస్క్. టోటల్ 400 స్టెప్స్ దిగాలి మనం. 400 స్టెప్స్ అబ్బా, దిగేటప్పుడు ఏం లేదులే, ఆరామ్సే దిగుతాం, దిగడమే కదా. ఇవే 400 స్టెప్స్ రిటర్న్ లెక్కాలి. ఎన్ని బ్రేకులు తీసుకుంటారు తెలుసా రిటర్న్ లెక్కేటప్పుడు? సీరియస్లీ అబ్బా. చలో కిందికైతే వెళ్దాం మనందరం. ఫైనల్గా కిందికైతే వచ్చేసాము. స్టెప్స్ అయితే దిగామబ్బా, కాస్త వాటర్ తాగి ఇక మెయిన్ వ్యూ పాయింట్ కాడికి వెళ్ళిపోదాం. ఇక చలో లెట్స్ గో. వెల్కమ్ టు కుంటాలా వాటర్ ఫాల్. తెలంగాణ డిస్టిక్కే అతిపెద్ద వాటర్ ఫాల్ ఏదైనా ఉందంటే కుంటాలా వాటర్ ఫాల్స్. అండ్ మన తెలంగాణ నయాగరా ఫాల్స్ కూడా అంటారులే. వర్షాకాలంలో, మెయిన్ వర్షాకాలంలో ఫ్లో చూడండి, ఇక్కడెక్కడ కూడా ఇంత మనకు నిలబడేంత గ్యాప్ కూడా ఉండదు, మొత్తం వాటర్ ఫ్లో ఉంటుంది పైకి వెళ్ళి. ఇప్పుడంటే వాటర్ లేవు కాబట్టి, సో మనం ఇదంతా తిరుగుతున్నాం.
ఇప్పుడు అక్కడ రైట్ సైడ్లో కనిపిస్తుందా ఆ ఒక్క వాటర్ ఫాల్, మనం ఇప్పుడు అక్కడ దాకా వెళ్దాం. చాలో లెట్స్ గో. ఇప్పుడు మనం ఇది క్రాస్ చేసుకుంటూ అటు వెళ్ళాలి. మొత్తం పాకరు బట్టి ఉంది కాబట్టి మేమైతే కొనుక్కొని పట్టుకొని క్రాస్ చేస్తాం అబ్బా, ఏడ జారి పడతామా అని. క్రాస్ అయితే చేసాము. చాలా లెట్స్ గో. అండ్ ఇప్పుడు మనం ఎక్కడైతే నిలబడుతూ నడుచుకుంటూ వెళ్తున్నామో ఇక్కడ మొత్తం వాటర్ ఫ్లో ఉంటుంది వర్షాకాలంలో. ఇప్పుడంటే వాటర్ లేవు కాబట్టి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం. వ్యూ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇది మన గ్యాంగ్, ఎవడ హెల్మెట్లు వాడు మోసుకుంటూ వెళ్తున్నాము. పైన పడితే ఎక్కడ పోతేనే బాధతో, కరెక్టే కదా. వీళ్ళైతే ఎక్కేసారు ఈజీగా, నేను ఎక్కుదాం అనేలోపు నా షూ అయితే స్లిప్ అవుతున్నాయని చెప్పేసి నేను చిన్న నుంచి ఎక్కేసా. షూలో మొత్తం వాటర్ ఉన్నాయి కదా, వాటర్ వచ్చుకుంటా స్లిప్ అవుతుంది నాకైతే. ఇక్కడ చూడండి వాటర్ ఫాల్ అయితే బాగుంది కదా. ఓకే లెట్స్ ఎంజాయ్ ది వ్యూ. హాయ్ ఎవరీవన్, ఐ యామ్ ప్రణయ్ వెనడేసన్, హౌ ఆర్ యు ఆల్. ఫైనల్లీ మనం వచ్చేసి కుంటాలా వాటర్ ఫాల్స్. యా ఇంకా కనిపిస్తుంది కదా వాటర్ ఫాల్స్. హౌ ఇస్ ఇట్? అండ్ ఇది మొత్తం వచ్చేసి కుంటాలా వాటర్ ఫాల్స్. ఇప్పుడంటే వర్షాకాలం అయిపోయింది కాబట్టి ఇక్కడ ఫ్లో లేదు, లేదంటే ఇది మొత్తం ఫ్లోనే ఉంటుంది. ఇదంతా ఫ్లో ఉంటుంది ఇదంతా. సాటర్డే సండే వచ్చిందంటే కుంటాలా వాటర్ ఫాల్స్
కొంచెం పబ్లిక్ ఉంటుంది, ఇక విత్ ఫ్యామిలీస్ వస్తూ ఉంటారు చాలా మటుకు. ఇక బయట నుంచి ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే కూడా ఒకసారి విజిట్ అయ్యి కుంటాలని విజిట్ అయ్యి వెళ్తూ ఉంటారు. ఇక అప్పుడప్పుడు ఫారినర్స్ కూడా వస్తూ ఉంటారు. మేము ఇంతకుముందు వెళ్ళినప్పుడు అయితే ఫారినర్స్ వచ్చారు, అండ్ అదర్ స్టేట్స్ వాళ్ళు కూడా వస్తూ ఉంటారు. సో ఫైనల్లీ కుంటల వాటర్ఫాల్ అయితే చూసేసాం. ఇప్పుడు అసలైన టాస్క్ కనిపిస్తున్నాయా, ఎక్కడ ఉన్నారా మెట్లు? అదిగో మెట్లు కనిపిస్తున్నాయా, ఆ మెట్లు ఎక్కాలి, ధూళి తీరిపోద్ది. ఇప్పుడు మొఖాలు చూడండి మా వాళ్ళ మొఖాలు ఎలా అయిపోయాయి. అతిపెద్ద టాస్క్ ఏమంటే ఇప్పుడు వచ్చిన రూట్లోనే పైకి పొట్టు పొట్టు నవ్వుతున్నాడు, ఆ దొరుకుతున్నాడు.